అర్హత కలిగిన గిరిజనులందరికీ పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రోజున ముస్తాబాద్ మండలంలోని కన్నీరువారిపల్లి తదితర గ్రామాలతో పాటు పలు తాండాలలో జెండా పండుగ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డితో కలిసి కేకే మహేందర్ రెడ్డి పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో గిరిజనులకు పట్టాలు ఇచ్చి వారందరికీ సముచిత గౌరవాన్ని అందజేశామని, అంతేకాకుండా అర్హత గల వారికి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో పట్టాలను అందజేస్తామని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం సేవల దండ గన్నీరువారిపల్లి కొండాపూర్ రామలక్ష్మిపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం రోజున మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డితో కలిసి గ్రామ శాఖ అధ్యక్షుడైన లగావత్ మున్యా నాయక్ తదితరులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న వైఫల్యాలే తమ పార్టీకి బలమని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా పూర్తి స్థాయిలో తాము గెలుపొందుతామని సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కాగా ఈ సందర్భంగా పలువురు గ్రామాలలో కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా పార్టీ కండువాలు కప్పి కేకే మహేందర్ రెడ్డి వారిని సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మహేందర్ రెడ్డి గారి నాయకత్వం రాజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చెందిన గరిబైన గోర్ గరిబైన జాగ్ జమి ఘర్ ఘర్ చనిన ఘర్ దీని జాగ్ చనిన జాగ్ దీని ప్రతిదానికి అభివృద్ధి కిరిజను సోనియా గాంధీ ఆమె టైం ఏమో ఆదిలిదేజను వెనుకబడి చదివే కుటుంబ ఆమె రోడ్డు పర లాగను సోనియా గాంధీ ఆమె బార్ కాయకోను ఆమె గోర్ గరిబైన బంజారాన బార్ లాగను రోడ్డు పర కాయకోను భారీ విలువ కాయకోను ఆమె బార్ లాదాని అనుకోనిది హను కరో హను బంచో కనికెతాని సిఖాయిజను ఆమె సోనియా గాంధీ ఆ సోనియా గాంధీ నాయకత్వం మదతిరణు కనికెతాని హంసే కట్టి కట్టుగా బారవుతాని ఆ తాని జెండా పాడుతాని కార్యక్రమం చలా కనికెతాని ముందు జారుతా. జై కాంగ్రెస్. దేవాలయ తండ గ్రామంలో నిజంగా కూడా యువకులందరూ కూడా పార్టీలో జాయిన్ అయి జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. మున్నా నాయక్ కానీ రాజు కానీ అలాగే వివిధ సోదరులు నరసింహ కానివ్వండి ఇలాంటి పెద్దలందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసుకోవడం అనేది చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అంటేనే గిరిజనులకు అండగా ఉండే పార్టీ, దళిత గిరిజనులకు అండగా ఉండే పార్టీ, మైనారిటీలకు అండగా ఉండే పార్టీ,
బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ అంటేనే కాంగ్రెస్. ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అడవుల్లో ఇది వాళ్ళ జీవన శైలి ఉంటుంది కాబట్టి అడవులన్నీ కూడా ఇంచుమించు ఇలా రెవెన్యూ భూములు లేకుంటే ఫారెస్ట్ భూములు ఉంటాయి కాబట్టి వాళ్ళ జీవనాధారంగా వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇలా ఈ రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారంలోకి వచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ రోజు అనేకమైన హామీలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఎలక్షన్ మూమెంట్లో.